ప్రభువైన యేసుక్రీస్తు నామములో యుదయకాల సమయంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి నేను కూడా బాగున్నాను. యుదయకాల సమయంలో మీ అందరితో దేవుని గుర్చినటువంటి విషయాలు మాట్లాడుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత ధ్యానాంశాల్లో సంఘమునకు పేరు పెట్టుటలో వాడబడిన పదాలను గురించి మనం విన్నాం. అది ప్రభు సంఘమని, జ్యేష్ఠుల సంఘమని, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని, క్రీస్తు ప్రభు సంఘమని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుని మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా పాత పాట అండి ఇది, చాలా పెద్ద పాట. మరి రెండు మూడు చరణాలు మాత్రం పాడుకుందాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నుల్లో నాకు నిరతంబునే నిన్ను చూడ. అల్పయు నీవే మేఘయు నీవే, అల్పయు నీవే మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నుల్లో నాకు నిరతంబునే నిన్ను చూడ. ప్రియుడైన యోహాన పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారచూచి బహుధాన్యుడాయేను. ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్మో. ప్రభు యేసు రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. విశ్వాసకర్తవో యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవో యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను వైపు చూచుచు విసుగాక పరిగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నయో, చెవికి వినబడని వెన్నయో. కంటికి కనబడని చెవికి వినబడని విన్నియో. హృదయ గోచరమో కాని విన్నియో, సిద్ధ పరచితి వనాకై. హృదయ గోచరమో కాని విన్నియో, సిద్ధ పరచితి వనాకై. ప్రభు యేసు రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. లోక భోగాల పైన నేత్రలు సోకాకుండు నట్లు కృప చూపుము. లోక భోగాల పైన నేత్రలు సోకాకుండు నట్లు కృప చూపుము. నీ దివ్య మహిమ స్వరూపమును నిండారనను చూడనిమ్మో. నీ దివ్య మహిమ స్వరూపమును నిండారనను చూడనిమ్మో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడం.
అల్పయునీవేమో మేఘయునీవే, అల్పయునీవేమో మేఘయునీవే. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. దేవుని యొక్క లేఖనాల్లో నుండి ఇది నా అంశము. యేసుక్రీస్తును సిలువ వేసింది ఏంటి? ఎవరు కాదు, ఏంటి? ఈ అంశాన్ని మనం కొద్దిసేపు లేఖనాల్లో నుండి పరిశీలన చేద్దాం. మనుషులే కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఏ స్థితి ఈ పని చేయటానికి ప్రోత్సహించింది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ప్రభు యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఉండినటువంటి కాలంలో 3.5 సంవత్సరాలు బహిరంగ సువార్త ప్రకటించారు. ఆయనను వేలాది మంది వెంబడించారు. అనేకులు ఆయనను, ఆయన సువార్తను నమ్మారు. కొందరు ద్వేషించారు, నమ్మలేకపోయారు. చాలామంది నమ్మారు. అందులో ప్రాముఖ్యంగా యూదులు, ప్రధాన యాజకులు ఆయనని బహుగా ద్వేషించారు. ఒక వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే, యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో చనిపోయాడనే విషయం మనందరికీ తెలుసు. నేడు ఆయనను మరలా బాహాటంగా సిలువ వేస్తూనే ఉంటున్నాం. దానికి కారణం ఏంటి అనేదాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇది 2000 సంవత్సరాలకు పూర్వం. మరి సిలువలో ఆయన మన కొరకు చనిపోవటం ద్వారానే మనకి క్షమాపణ, రక్షణ మరి మనకు దొరికిందనే విషయం మనకు తెలుసు. అయితే నేడు మరలా సిలువ వేస్తూ ఉన్నారు బాహాటంగా. అది ఎలా, ఏం చేస్తే బాహాటంగా ఆయన సిలువ వేసినట్టు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6:4 6 వచనాన్ని మనం చదివితే, ఎవరేస్తున్నారు బాహాటంగా సిలువ? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా అవమానపరుచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అంటే మారు మనసు పొందటానికి ఏమైనా అవకాశం ఉంటే అసాధ్యము అనేటువంటి మాట వ్రాయబడేది కాదు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, కానీ ఈ విషయంలో ఎందుకో అసాధ్యం అనేటువంటి మాట వ్రాయబడిందని మనం ఆలోచన చేసినట్లయితే, వీరు ఒకసారి మారు మనసు పొందారు, వీరు ఒకసారి వెలిగించబడ్డారు, వీరు పరలోక సంబంధమైన వరములను ఒకసారి రుచి చూచారు, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులయ్యారు, దేవుని దివ్యవాక్యమును, రాబోయే సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును వారు అనుభవించారు ఒకసారి. తరువాత ఏమైపోయారంట? వీళ్ళు తప్పిపోయారంట. వీళ్ళు బాహాటంగా సిలువేసేది అంటే వీళ్ళు ఇక్కడ జరిగించినటువంటి వారి యొక్క సొంత కార్యక్రమాలు ఏమిటి అంటే, అన్నీ రుచి చూచి వెలిగించబడి వరాలను రుచి చూచి తప్పిపోవటం అనేటువంటి కార్యక్రమం ద్వారా. తప్పిపోవటం అంటే ఏంటంటే దేవుని విడిచిపెట్టుట, అతిక్రమించుట, దేవునికి దూరమైపోవుట, పాపము చేయుట, పరలోక సంబంధమైనటువంటి విషయాలను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు పొందిన తరువాత కూడా రాబోయే సంగతులు ఏంటో, ప్రస్తుతం జరుగుతున్న సంగతులు అంటే మనం ఏమి చేయాలో అన్నీ విని నేర్చుకున్న తరువాత వీరేం చేశారంటే తప్పిపోయారంట. మరలా వారు దారి తప్పినటువంటి వారి వలె పాపములోనికి వెళ్ళిపోయారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే,
మరలా వారు ప్రతిరోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ ఉన్నట్టే. మనం ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటాం శ్రమల్ని, సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. మనలను తాను ప్రేమించిన కుమారుని యొక్క రక్తము చేత కడిగి పవిత్రపరచి, మనలను తన కుమారులుగా ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చి, దేవదూతల్లో ఎవరిని కూడా పిలవని పిలుపుతో, ఎవరికి ఇవ్వని ఆధిక్యతతో తన కుమారుని యొక్క వారసత్వాన్ని మనకిచ్చి మనలను తన ఎదుట పరిశుద్ధులుగా నిలువబెట్టుకోవాలి అనుకున్నటువంటి మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని మరేం చేశారంటే, ఆ సంకల్పంలో నుంచి బయటకు వచ్చేసారు, తప్పిపోయారు, దేవుని విడిచిపెట్టేశారు, పరిశుద్ధతను విడిచిపెట్టేశారు, ఆ వెలుగులో నుండి మరలా చీకటికి వచ్చేసారు, చీకట్లోనికి వచ్చేసారు. అట్టివారంట క్రీస్తు ప్రభుని ప్రతిరోజు మరలా 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 బహాటముగా సిలువ వేస్తూ ఉన్నారంట. గనుక వారు మారు మనసు పొందటానికి అవకాశము లేదు, మారు మనసు పొందుట అసాధ్యము. ఒకవేళ నువ్వేమైనా పశ్చాత్తాపడి నీ పాపములన్నీ మరలా ఒప్పుకుంటే దేవుడు ఒకవేళ నిన్ను క్షమించనేమో, కానీ ఇది అసాధ్యమైన విషయమేనైనటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభుని సిలువ వేసేటువంటి విషయంలో ఎలాంటి పరిస్థితి మనకి లేఖన భాగం ద్వారా మనకి కనబడతా ఉంది. ఇంతకీ మరలా మరలా బాహాటంగా సిలువ వేయటానికి కారణం ఏంటి అంటే, వారిలో ఉన్న జ్ఞానం, వారికి దేవుని జ్ఞానము లేదు, జ్ఞానం పోయింది, దేవుని జ్ఞానం పోయింది. వారిలో ఉన్న అజ్ఞానం, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని మనం చూస్తే, ఆయన లోకంలోనే ఉన్నాడు కానీ ఈ అజ్ఞానంతో వారికి ఆయన ఉన్నట్టు కనబట్టలా. లోకం ఆయన మూలముగా కలిగాను కానీ వీరికున్న అజ్ఞానాన్ని బట్టి వారికి అర్థం కావట్లా, వారు తెలుసుకోలేకపోతున్నారు. ఎందువల్ల? అజ్ఞానం చేత. 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, ఆయనను మరింతగా నమ్మలేదు, వారు మరింతగా ద్వేషించారు. వారు కారణం ఏంటి అంటే వారిలో ఉన్న అజ్ఞానం. కానీ ఆ అజ్ఞానంతో ఉన్నవారు అలాగే ఉండాలని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది, ఆ అజ్ఞాన కాలం మందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించబడెను. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒక అజ్ఞాన కాలంలో దేవుడు కూడా చూచి చూడనట్టుగా ఉన్నాడంట, ఇప్పుడైతే అలా ఉండటానికి లేదు, అందరూ కూడా ఆ అజ్ఞాన స్థితి నుంచి బయటికి రావాలి. ఎలా వస్తారు బయటకంటే, సువార్తలో శక్తి ఉంది, ప్రకటించబడుతూ ఉన్న సువార్తను నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడు నువ్వు ఆ అజ్ఞానం నుండి విడుదల పొందుతావు, అప్పుడు నీవు మారు మనసు పొందుతావు, దేవుని యొక్క మాటల మీద నువ్వు మనసు పెట్టాలని, వినాలని, మారు మనసు పొంది మేలు పొందాలని దేవుడు మనుషులందరికీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నీలో అజ్ఞానం పోద్దో నీవు సత్యాన్ని గ్రహిస్తావు. అందాక సత్యమేదో అసత్యమేదో తెలీదు, అందాక చీకటేదో వెలుతురేదో తెలీదు, అందాక కూడా అప్పటి వరకు కూడా నీకు ఏ విషయాలు కూడా సరిగా అర్థం కాదు. కాబట్టి సువార్తను విని విశ్వసించి నీ అజ్ఞానాన్ని కడిగి వేసుకొని నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టినట్లయితే నీవు సత్యాన్ని గ్రహించగలుగుతావు. అప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 31వ వచనంలో వ్రాయబడిన మాట ఇది. ఇది 32వ వచనం. 31వ వచనంలో ఏం రాయబడిందంటే, యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు. చాలామందికి వాక్యం తెలియదు, వాక్యమందు నిలబడాలని తెలియదు, వాక్యంలో నడవాలని తెలియదు,
వాక్యాన్ని చదవాలని తెలియదు. బైబిలే అసలు తెరిచి దానికి మీద శ్రద్ధ పెట్టరు. కానీ నేను శిష్యుడినే, నేను శిష్యురాలనే అని చెప్పుకుంటాం. ఇది ఎంతవరకు నిజమండి? ఈ యొక్క మాటలకిన్నో ఈ వాక్యానికి ఏమైనా సంబంధం ఉందా? వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నా వాక్యం మందు నిలిచి ఉంటేనే నాకు నిజమైన శిష్యులు. నేను శిష్యుడిని అనుకుంటే సరిపోదు, నిజమైన శిష్యురకాన్ని సంపాదించాలి. ఎప్పుడొస్తుంది ఈ యొక్క నిజమైనటువంటి మనస్సు అంటే, మనం సత్యాన్ని గ్రహిస్తే మనం సర్వసత్యంలో స్వతంత్రులుగా ఉండగలుగుతాం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మనము సత్యాన్ని ప్రేమించి దానికి మనం విధేయులు కావాలి. సత్యాన్ని గ్రహించిన తర్వాత నాకు సత్యం తెలిసిందిలే అనుకుంటే కుదరదు. సత్యాన్ని గ్రహించినటువంటి మనందరం కూడా సత్యానికి విధేయత చూపాలి, సత్యానికి తల వంచాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యంలో మనం నిలబడాలి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మనం అనేకసార్లు ఈ సత్యాన్ని నుండి తొలగిపోయే ప్రమాదం కూడా మనకు ఉంది. కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందాలి అంటే మనం విధేయత చూపాలి సత్యానికి. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించామో ఆ సత్యానికి మనం విధేయత చూపాలి. 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:10-12 ఏం రాయబడిందంటే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతో నశించిపోవచ్చున్న వారిలో సాతాను బలం కనపడద్దంట ఎక్కువ. అలా కనబడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిలో సత్యమును నమ్మక, సత్యాన్ని నమ్మాలనిపించదు. ఇది నిజమేనా అన్నట్టు ఉంటుంది. అవ్వమ్మగారు అన్నారు కదా, ఇది నిజమా? సాతాను ఆ యొక్క పండు దగ్గర ఇది మమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు అని చెప్పినప్పుడు, అవునా ఇది నిజమా? ఈ సందేహాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఆ సన్నివేశంలో మనం చూస్తాం. సత్యాన్ని నమ్మకుండా సత్యాన్ని మరుగు చేసేటువంటి పరిస్థితులు కూడా మన ఎదుటికి వస్తాయంట. ఎప్పుడు మనము సత్యాన్ని గ్రహించిన తర్వాత సత్యమునకు విధేయత చూపకపోయినట్లయితే, ఒకవేళ విధేయత చూపినా కూడా సత్యమును నమ్మవద్దు, ఇది సత్యము కాదు అని బోధించేటువంటి అపవాది మనతో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. చాలామంది దినాల్లో సత్యాన్ని నమ్మట్లా, అంతా ఒకటే అనుకున్నారు, అంతా సత్యమే అనుకున్నారు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉందన్నమాట. దుర్నీతి యందు అభిలాష, నీతి కంటే దుర్నీతి మీద ఎక్కువ ఇష్టపడుతున్నారు. నీతి ఏమో చాలా కష్టంగా ఉందంటున్నారు, దుర్నీతి ఏమో చాలా ఈజీగా ఉందంటున్నారు. దుర్నీతి యందు అభిలాష ఇష్టపడుతున్నారు, ఎంత ఇష్టమో. ఆ దుర్నీతి వల్ల దేవుని శిక్షే వారి మీదకి వస్తుంది. కానీ ఆ శిక్ష రావటమే కాకుండా ఏ అబద్ధాన్నైనా సరే నమ్మేటువంటి మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతూ ఉన్నాడంట. వారిని వారు మోసం చేసుకుంటూ ఇతరులను కూడా మోసం చేసేటువంటి పరిస్థితి అన్నమాట. కేవలం అజ్ఞానం ద్వారా ఇదిగో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ వచ్చినాయి. యేసుక్రీస్తును సిలువ వేసింది ఈ అజ్ఞానం. యేసుక్రీస్తును మరి సిలువ వేయుటలో మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప ద్వేషం అన్నమాట. యోహాను సువార్త 7:16-18 మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటంటే, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. 17 ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదు, లేక నా ఎంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. ఇందుకు
సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలని నేను చెప్తున్నా. యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, నేను చేయు బోధ దేవుని వలన కలిగినదా లేక నాయంతటి నేను బోధిస్తున్నానా అని మీరు తెలుసుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 18వ వచనంలో తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెతకువాడు సత్యవంతుడు. ఆయన ఎక్కడ బోధించినా ఏది బోధించినా తండ్రి నామాన్ని ఘనపరుస్తూ తండ్రి నామాన్ని మహింపరుస్తూ మాట్లాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా స్వఘనతను వెతకలేదు, కోరుకోలేదు. తండ్రిని ఘనపరచాలి, తన తండ్రిని మహింపరచాలి అని ఆయన అంటూ ఉన్నాడు. అట్టి వారెవరైనా సత్యవంతులుగా చేయబడతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనము వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఇది ఆయన సిలువ వేయబట్టడానికి కారణం. మరలా మరలా బాహాటమగా సిలువ వేయటానికి కారణం ఏంటంటే ఆయన మనతో మనలోనే ఉంటూ ఉన్నారు కానీ లోకములోనికి వెలుగు వచ్చింది కానీ మన క్రియలు ఏంటంట చెడ్డవైనప్పుడు ఆయన మనలో నివాసమో చేయడు, మనకు దూరమైపోతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు మనము చీకటిలోనికే వెళ్ళిపోతూ ఉంటాం, చీకటినే ప్రేమిస్తూ ఉంటాం. మన క్రియలు చెడ్డవి కాబట్టి మనం చీకటినే వెతుక్కుంటున్నాం, చీకటినే ప్రేమిస్తూ ఉన్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం వెలుగు లోకములోనికి వచ్చను కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఈ రోమాపత్రిక 1:18లో ఏమి రాయబడిందంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత. దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉందో అప్పుడు మనుషుల్లో భక్తిహీనత ఉంటుంది. భక్తికి బదులు సత్యానికి బదులు అసత్యం ఉంటుంది, వెలుగుకు బదులు చీకటి ఉంటుంది, జ్ఞానానికి బదులు అజ్ఞానం ఉంటుంది. దేవుని మహింపరిచేదానికి బదులు మనల్ని మనమే మహింపరచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దుర్నీతిని మనం విడిచిపెట్టాలి. ఏదైతే సత్యానికి అడ్డముగా ఉందో దానిని మనం విడిచిపెట్టాలి, ముందుకు కొనసాగాలి. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం 18వ వచనాన్ని కూడా మీరు చదువుకోండి బైబిల్ తెరిసి. మనుషుల్లో ఎంతో అసూయ ఉంది ఆయన సిలువ వేయబట్టడానికి కారణం. ద్వేషం ఉంది, అజ్ఞానం ఉంది. ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ అజ్ఞానం చేత యేసుక్రీస్తుని సిలువ వేయటానికి కారణం ఈ మూడే, అసూయ, అజ్ఞానము, ద్వేషము. ఈ మూడే సిలువ వేసింది. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు వారు సిలువ శ్రమలను అనుభవిస్తూ ఉన్న సమయంలో పిలాతు అడుగుతాడు, నేనెవరిని విడుదల చేయాలి, నేనెవరిని సిలువ వేయాలి అని. ఎవరిని అడుగుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని అడుగుతూ ఉన్నాడనమాట. బరబ్బానా యేసుక్రీస్తునా, నేను విడుదల చేయాల్సిందంటే ఏకమ్మడిగా పలుకుతున్నారు, బరబ్బానే మాకు విడుదల చేయండి. ఇదేనా సత్యం? అసత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు అన్నమాట, చీకటినే కోరుకునేటువంటి మనుషులు. ఈ మాట అనటానికి కారణం ఏంటంటే అసూయ. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 24-27 వచనాలు చదువుకోండి. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చదవండి. సత్యాన్ని విని విధేయత చూపాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనము అజ్ఞానంలోనికి పోకూడదు, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, మనుషుల్లో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టాలి, అసూయను కూడా విడిచిపెట్టాలి. ఇకేమీ కారణం లేక అబద్ధ సాక్ష్యాలు వెతుకుతూ ఉన్నారు. 26వ అధ్యాయము మత్తయి సువార్త 59-60 వచనాల్లో ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలనని
ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యాలు వెతుకుతూ ఉన్నారు. కానీ ఏ సాక్ష్యము దొరకలేదు. తుదకు ఇద్దరు వ్యక్తులు వచ్చి అంటున్నారు, దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి కడతానంటున్నాడు, ఈయన దేవుడా అని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికారు. అయితే అప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు, వీళ్ళందరూ నీ మీద పలికే యొక్క సాక్ష్యాలకి కారణమేంటి, నిజమేనా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు అంటూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చాలా సాత్వికంతో, నీవన్నట్టే ఈ మాటను బట్టి వాళ్ళు మరింత నిశ్చయం చేసుకున్నారు, మరింత గట్టిగా తీర్మానం చేసుకున్నారు. ఏ కారణం లేకపోయినా ఈ కారణాన్ని ఆధారంగా తీసుకొని వీడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు అని ఆయనను దూషించి హేళన చేశారు. కాబట్టి అబద్ధ సాక్ష్యం ఇచ్చేటువంటి వారు అప్పుడు ఆ యొక్క శ్రమ కాలంలో ఆయన సిలువను అనుభవిస్తూ ఆయన యొక్క జడ్జ్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నారు, నేడు ఇక్కడ కూడా ఉన్నారు, మన సంఘాల్లో కూడా ఉంటారు, సమాజంలో కూడా ఉన్నారు. కాబట్టి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 3వ వచనాన్ని మనం చదివితే, మరియు అబద్ధ ప్రవక్తల లోకములో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. మనుషుల్లోనే కాదండి, ఈ దినాల్లో బోధకుల్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బోధకుల విషయంలో, అబద్ధాలు ఆడేటువంటి అబద్ధకుల విషయంలో, అది కుటుంబంలోనైనా సంఘంలోనైనా సమాజంలోనైనా ఎవరిలోనైనా ఆ అబద్ధమైనటువంటిది ఉంది, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి, న్యాయానికి మరి న్యాయమైన తీర్పు దొరకకపోవటం చేతనే దేవుని యొక్క లేఖనాలు అవి నెరవేరవలసి ఉన్నవి. కనుక ఆయన సిలువలో ప్రాణత్యాగము చేసి మనలను రక్షించిన క్రీస్తు కొరకు మనం ఎంత చేసినా తక్కువే, ఆయన కొరకు మనల్ని మనం ఎంత అప్పగించుకున్నా తక్కువే, ఆయన కొరకు మనం ప్రాణమివ్వటానికైనా సిద్ధమైనటువంటి మనసును మనం సంపాదించుకునే సత్యానికి తల వంచి ఆయన సత్యము మనలను స్వతంత్రులుగా చేయను కనుక సత్య సంబంధులుగా మనందరము ప్రభు కొరకు జీవించాలని కోరుతూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన దేవా, యొక్క వర్తమానం మనందరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మా తండ్రి, వినుచున్న ప్రతి వారి హృదయాలను తాకుము, కుటుంబాలను దీవించండి ప్రభు. కుటుంబాల్లో ఉన్న ఉన్నస్తులైన బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవసరమైన దీవెనలు ఇచ్చి బలపరచమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.